తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ నాయకులు మమ్మల్ని గెలిపించమంటే మమ్మల్ని గెలిపించాలని ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా రకాల గిఫ్ట్లు పంపిణీ చేస్తున్నారు. చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఓటర్ దేవోభవ అంటూ వారికి మందు చికెను ఇచ్చి మంచి మర్యాదలు చేస్తున్నారు. ఈ నెల రోజులు తప్ప తాగించి మిగతా 5 ఏళ్ళు వారి జీవితాలను గాడి తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు నేతలు. ఇచ్చేవారికి లేదు సరే, పుచ్చుకునే వారికైనా ఉండాలిగా. పోలింగ్ రోజు కూడా నాయకులు కొనిచ్చిన క్వార్టర్ కొట్టి వారి రుణం తీర్చుకోవడానికి ఓటేసే ఘనులు మన సభ్య సమాజంలో చాలామందే ఉన్నారు. అందుకే ఓటు వేసే ముందు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని ఈసీని కోరింది డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్. ఏ రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా మద్యం తాగలేదని నిర్ధారణ అయ్యాకే ఓటేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేసింది. సెక్షన్ 185 ప్రకారం బ్రీత్ ఎనలైజర్ ద్వారా జరిపిన పరీక్షలో 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉంటే వారిని ఓటేసేందుకు అనర్హులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.